అందరికి నమస్తే అండి. దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జస్ట్ ఇప్పుడే ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు మిగిలిన కమిషనర్లతో సహా ప్రెస్ మీట్ పెడుతున్నారు. సో దీనిలో భాగంగా మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఎన్ని దేశాల్లో ఉంటుంది ఏంటనేది చెప్పారు. మనకి ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక బిగ్ రిలీఫ్ అండి, ఒక పెద్ద రిలీఫ్ అండి. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీని పోలింగ్ ఉంటుంది, మే 13వ తేదీ పోలింగ్ అన్నమాట. సో పెద్ద టెన్షన్ లేదు. యాక్చువల్లీ చాలామంది టెన్షన్ పడ్డారు, ఏంటి ఏంటి ఏంటి, పోలింగ్ దగ్గరలో ఉంది, ఇప్పుడు వరకు ఇంకా కొన్ని చోట్ల క్యాండిడేట్ని ప్రకటించలేదు, ఏప్రిల్ 2వ వారంలో పోలింగ్ అంటున్నారు అందరూ అనుకున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మీడియా అందరూ కూడా ఏమనుకున్నారంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ ఉంటాయి, అంటే ఏప్రిల్ సెకండ్ వీకో థర్డ్ వీకో ఎలక్షన్స్ ఉంటాయి అని అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 18వ తేదీ నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్ 25వ తేదీలోపు నామినేషన్స్ ఇవ్వాలి, ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది, ఏప్రిల్ 29న నామినేషన్లు విత్డ్రా చేసుకోవడానికి చివరి తేదీ, పోలింగ్ మే 13వ తేదీన జరుగుద్ది, పోలింగ్ మే 13వ తేదీ, రిజల్ట్స్ జూన్ 4వ తేదీన జరుగుద్ది. సో ప్రస్తుతానికైతే మనం ఎన్నికల కోడ్లోనే ఉన్నాము. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ వైలేట్ చేస్తే మాత్రం కఠిన శిక్షలు ఉంటాయి, ఈసారి నిబంధనలు మారాయి అని చెప్పి ఈసీ చాలా సీరియస్గా చెప్పింది. దేశవ్యాప్తంగా 96.80 కోట్ల, అంటే 96.80 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంట. దానిలో 49.70 కోట్ల మంది పురుష ఓటర్లు, 47.10 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారంట. మొదటిసారి ఓటు వేయబోతున్న వాళ్ళు 1.80 కోట్ల మంది ఉన్నారంట. అలాగే 48,000 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారంట. 88,40,000 మంది దివ్యాంగులు ఉన్నారంట. అయితే ఇప్పుడు కొత్తగా నో యువర్ క్యాండిడేట్ అని ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకొస్తున్నాము. మీరు ఆ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానిలో నో యువర్ క్యాండిడేట్ మీ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీని కనుక ఎంటర్ చేస్తే అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలన్నీ కూడా మీకు వస్తాయి సో అని ఈసీ చెప్పింది అన్నమాట. సో 13వ తేదీ పోలింగ్ అంటే మీరేమనుకుంటున్నారు? ఒక బిగ్ రిలీఫేనా, లేదా ఇంకా త్వరగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. యాక్చువల్లీ మనకి గత ఎన్నికల్లో మార్చి 10వ తేదీన ఈ షెడ్యూల్ వచ్చింది, ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. సో ఒక 31 రోజులు 32 రోజులు పోలింగ్కి దానికి దీనికి గ్యాప్ ఉంది. రిజల్ట్స్ ఏమో మే 23న వచ్చాయి. అంటే గతంలో మంది ఫస్ట్ ఫేజ్లో పెట్టారు, తొలి దశలోనే పెట్టారు, కానీ ఇప్పుడు 4వ ఫేజ్లో జరుగుతున్నాయి మన ఎలక్షన్స్. ఈసారి మన ఎలక్షన్స్ 4వ ఫేజ్లో జరుగుతున్నాయి కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అది ఈసీ చెప్పిన లెక్క. సో ఎన్నికల షెడ్యూల్ మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మరిన్ని కీలకమైన అంశాలు మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ.